హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే కీర్తి వచ్చేసాను, మరి మళ్ళీ వచ్చేసిందండి. సో ఈ రోజు ఒక గెస్ట్ ఉన్నారు మనకి. సో మనం ఈ రోజు కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందాం, అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఆ గెస్ట్ ఎవరు అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, ఆఫ్ కోర్స్ చెప్పేస్తాను. వైసీపీ అధికార ప్రతినిధి మన అద్దేపల్లి శ్రీధర్ గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్ అండ్ లిజనర్స్ అండ్ కాలర్స్. మీరు వినండి, కాల్ చేయండి, మాట్లాడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు సార్తో మాట్లాడచ్చు, అడగచ్చు. సో 6:30 వరకు ఈ షో ఉంటుంది, మీరు ఖచ్చితంగా కాల్ చేసేసేయండి. ముందుగా మనం సార్ ని పలకరించేద్దాం. హలో సార్, నమస్తే. గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు అగైన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం, అండ్ కేంద్ర బడ్జెట్ సమావేశాల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాము. దానికంటే ముందు కాల్ చేయాల్సిన నెంబర్స్ చెప్పేస్తాను లిజనర్స్. ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళైతే 9705222005కి కాల్ చేసేయండి, అండ్ యుఎస్ఏ నుంచి కాల్ చేసే వాళ్ళైతే 9197012005కి కాల్ చేసేయండి, యూకే నుంచి కాల్ చేసే వాళ్ళైతే 11588822005కి కాల్ చేసేయండి, అండ్ వాట్సాప్ నెంబర్ ఇండియా నెంబరే, మీరు వాట్సాప్ కాల్ కూడా చేసేయచ్చు. అండ్ స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళైతే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అయిపోండి, కాల్ చేసేసేయండి. ఎటువంటి క్వశ్చన్స్ అయినా మాట్లాడేసుకుందాం సార్. స్టార్ట్ చేద్దామండి. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన రాలేదు, ఎందుకంటారు అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హీ హాస్ అ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ బడ్జెట్ అండి. అండ్ ఎర్లియర్ ఇఫ్ యూ గో బ్యాక్ టు బ్రిటిష్ పీరియడ్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బ్రిటిష్ పీరియడ్ ఇండియా ఇండిపెండెన్స్ ఆ పర్టికులర్ 10-20 ఇయర్స్ అయితే రైల్వే బడ్జెట్ యూజ్ టు ప్లే వైటల్ రోల్ మన ఇండియన్ బడ్జెట్లో. ఆల్మోస్ట్ 30-40% రైల్వే బడ్జెట్ యూస్ టు బి దేర్. సో క్రమేపీ రైల్వే బడ్జెట్ ఇంపార్టెన్స్ తగ్గుతూ వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మచ్ మోర్ హీ హెస్ మర్జ్డ్ ద రైల్వే బడ్జెట్ ఇన్ టు జనరల్ బడ్జెట్ అండ్ సింగిల్ బడ్జెట్ వస్తున్నది. దట్స్ అ బేసిక్ డిఫరెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే వాట్ హీ హెస్ డన్ ఇస్ పెద్దగా స్టేట్ స్పెసిఫిక్గా ఏమి మెన్షన్ చేయకుండా హీ స్పెసిఫిక్ విత్ ఓన్లీ ద ప్రాజెక్ట్స్ అండ్ స్పెసిఫిక్ ఏరియాస్. అంటే జనరల్ బడ్జెట్ అంటే కోర్ ఏరియాస్, నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఆస్పైరింగ్ ఇండియా, ఫార్వర్డ్ లుకింగ్ ఇండియా, టెక్నాలజీ ఇండియా, అంటే దీస్ ఆర్ ఆల్ జనరల్ అంటే ఒక్కొక్క గ్రూప్ సెగ్మెంట్ కింద ట్రీట్ చేస్తున్నారు. సో ఆస్పైరింగ్ ఇండియాలో అగ్రికల్చరు, సోలార్ పవరు ఇవన్నీ తీసుకుని వచ్చారు. సో అంటే ఫార్మర్ అన్నవారు, సోలార్ పవర్ అన్నవారు, లేకపోతే వేకెంట్ ల్యాండ్ ఉన్న చోట ఫార్మర్ సోలార్ యూనిట్స్ పెట్టుకుని earning for themselves and helping the nation, even the concepts, and it's not specific with any specific state or a person or anything, across India projects. Danka budget ado 60,000 crores alage ivadam jarigindi. And National Rural Employment Guarantee Scheme, last year 75,000, see sorry 66,000, there's a drop of nearly 7-8%. అలాగే ఒక్కొక్క ప్రాజెక్ట్కి, ఒక్కొక్క వింగ్కి, ఒక్కొక్క ఏరియా ఆఫ్కి, స్వచ్ఛ భారత్కి, లేకపోతే వేరియస్ అదర్ థింగ్స్కి వాళ్ళ నేషనల్ గవర్నమెంట్ అయిన బీజేపీ వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ ఆర్ వారి ప్రిఫరెన్సెస్ బట్టి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో ఎర్లియర్ లాస్ట్ బడ్జెట్లో స్పెసిఫిక్ ఫోకస్ అండ్ ఎవ్రీబడి థాట్ అబౌట్ ఇట్ అండ్ డిస్కస్డ్ ఏ లాట్ వాజ్ రైల్వే ఆర్ మెట్రో, దానికి ఫర్ మహారాష్ట్ర అండ్ కర్ణాటకకి ఇచ్చారు స్పెషల్గా లాస్ట్ బడ్జెట్లో. ఈసారి బడ్జెట్లో దే 18,000 crores ఫర్ మహారాష్ట్ర మెట్రో కని మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు లాస్ట్ బడ్జెట్లో దేర్ వాజ్ అన్ అప్రోర్, ఒకటి స్పెషల్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తానన్నారు. అట్లీస్ట్ విశాఖపట్నం మెట్రో కానీ విజయవాడ మెట్రో, అంటే విజయవాడ మెట్రో ఇస్ ద సెన్స్ కనెక్టింగ్ విజయవాడ గుంటూరు అండ్ అమరావతి మెట్రో అన్న సజెస్ట్ చేయాలి కదా, అట్లీస్ట్ శాంక్షన్ చేయాలి కదా అని చెప్పి చాలా డిస్కషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏదైతే డిస్ప్లెజర్ బోత్ తెలుగు స్టేట్స్ అట్ ఫెల్డ్, ఇట్ కంటిన్యూడ్ దిస్ ఇయర్ ఆల్సో, ఎస్పెషలీ మెట్రోస్ అండ్ రైల్వేస్ ఆర్ కన్సర్న్. స్పెసిఫిక్గా మెట్రోకి దే అగైన్ దే కంటిన్యూడ్ దట్ బడ్జెటరీ సపోర్ట్ ఫర్ బెంగళూరు, నమ్మ బెంగళూరు అని మెట్రో ఉన్నది, దానికి సపోర్ట్ చేయడం కంటిన్యూ చేశారు. వేరేస్ దేర్ ఇస్ నో థాట్ ఆర్ టాక్ ఆర్ ఎనీ విస్పర్ ఆఫ్ విజయవాడ మెట్రో ఆర్ విజయవాడ గుంటూరు తెనాలి అమరావతి ఏరియా మెట్రో నార్ విశాఖపట్నం మెట్రో. సో దట్ ఈవెన్ దో దేర్ ఇస్ అ ఇట్ ఇస్ ఇన్ ద పైప్ లైన్,
అంటే ఎర్లియర్ విశాఖపట్నం మెట్రోకి దే ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ దే గేవ్ 1 lakh. అప్పుడు ఎవ్రీబడి లాప్డ్ అబౌట్ దట్ వాట్ ఇస్ దిస్ 1 lakh ఈవెన్ టు రిజిస్టర్ ఏ కంపెనీ అన్నప్పుడు కూడా కుదరదు కదా. అంటే బీజేపీ దట్ టైమ్ దే గేవ్ అన్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ కపుల్ ఆఫ్ బడ్జెట్ బ్యాక్ దే ఎక్స్ప్లెయిన్ గేవ్ అన్ ఎక్స్ప్లెనేషన్ సెయింగ్ దట్ అసలంటూ స్టార్ట్ చేస్తే దెన్ నీడ్ బేస్డ్గా మేము ఇస్తాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా పోలవరం డెవలప్మెంట్ అథారిటీకి 5 lakhs ఎంత ఇస్తే కూడా అప్పుడు కూడా దేర్ వాజ్ అ లార్జ్ కమెంట్ ఏంటి 5 lakhs ఇవ్వడం ఏంటి అంటే దట్స్ అ పోలవర డెవలప్మెంట్ అథారిటీ ఇస్ అ సెపరేట్ బాడీ క్రియేట్ చేయడానికి 5 lakhs ఇచ్చాం. బట్ సబ్సిక్వెంట్గా దే గేవ్ దట్ 1,000-2,000 crore ఇవ్వడం జరిగింది నాబార్డ్ ఫండ్స్ నుంచి అక్కడ నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. దే ఇస్ అకౌంట్ గ్యారెంటీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇలాంటి మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఏంటంటే రూడిమెంటరీ రీడ్ ఆఫ్ ద బడ్జెట్ ఆర్ హియరింగ్ ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ 2 hours సంథింగ్ ఓవర్ అండ్ అబో అండ్ కాంగ్రెస్ వాళ్ళందరూ కమెంట్ చేశారు ఇట్ ఈస్ మచ్ మోర్ బియాండ్ ద ఆర్డినరీ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఆర్ ఎనీ మూవీ అంత లాంగ్ బడ్జెట్ ఉన్నది అని అంటే స్పీచ్ వైజ్. అండ్ నిర్మలా సీతారామన్ స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా షీ వాజ్ లిటిల్ బిట్ లాస్ట్లో ఒక 2 hours అయిన తర్వాత 2.5 hours అయిన తర్వాత షీ వాజ్ లిటిల్ బిట్ అన్వెల్ ఆల్సో దేర్ వాజ్ అ కమెంట్ అబౌట్ దట్ ఆల్సో. ఏదేమైనా కూడా వన్స్ ద ఎనెక్జర్స్ కమ్స్ ఇన్ అండ్ లిటిల్ 1 or 2 days లో ద ఎనెక్జర్స్ అండ్ స్పెసిఫిక్ ఏరియాస్ అవన్నీ కూడా ఇచ్చినప్పుడు దెన్ వీ హ్యావ్ ఎ ఫుల్ క్లారిటీ. బట్ యాజ్ సచ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఫెల్ట్ అఫెండెడ్ మేబీ ఎక్సెప్ట్ ఫర్ ద బెంగళూరు మెట్రో రెస్ట్ ఆల్ స్టేట్స్ అండ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన స్టేట్స్కి వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్ దేవ్ గివెన్ 5,000 crore అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ దేవ్ గివెన్ ఎ స్పెషల్ ఫండ్స్ అనమాట. సో అది తప్పితే మిగతా ఏ రాష్ట్రాన్ని మెన్షన్ చేయలేదు ఈ బడ్జెట్లో ఎక్సెప్ట్ బెంగళూరు మెట్రో. సో ఆ విధంగా వీ డోంట్ నీడ్ టు ఫీల్ అఫెండెడ్ ఆర్ సెయింగ్ థింగ్. బట్ జనరల్లీ స్పీకింగ్ పెర్ఫార్మింగ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ నాట్ బీయింగ్ రెస్పెక్టెడ్ ప్రాపర్లీ అని చెప్పి పలు రాజకీయ నాయకులు విశ్లేషకులు లేకపోతే ఎకనామిక్స్ అందరూ అన్నారు. ఏ స్టెప్ ఐ మీన్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరిద్దరు ఇంక్లూడింగ్ సీఎం కేసీఆర్ ఆల్సో సెట్ దట్ యూఆర్ ఇల్ ట్రీటింగ్ కేసీఆర్ తెలంగాణ స్టేట్ అండ్ యూఆర్ సపోజ్ టు గివ్ సో మెనీ ఫండ్స్. మిషన్ భగీరథ అండ్ మిషన్ కాకతీయకి 25,000 crore వాజ్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్డ్ ఆర్ సపోర్టెడ్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఇప్పుడు మీరు యూజువల్గా బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏమంటున్నారంటే ఎనీ డిస్కషన్ ఆర్ ఎనీ ప్రెస్ మీట్ ఆర్ ఎనీథింగ్ లెట్ దట్ నీతి ఆయోగ్ రికమెండ్ ఎర్లియర్ ప్లానింగ్ కమిషన్ యూస్ దేర్ నౌ ఇట్స్ నీతి ఆయోగ్ ఇస్ దేర్ లెట్ నీతి ఆయోగ్ రికమెండెడ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఆర్ ఎనీ స్కీమ్స్ అండ్ అదర్ థింగ్స్ దెన్ వీల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అంటున్నారు. సో చాలా ప్రాజెక్ట్స్ నీతి ఆయోగ్ రికమెండ్ చేయట్లేదు. బట్ వేరేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ స్టేట్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ విచ్ కమ్స్ అండర్ ద రిలమ్ ఆఫ్ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ అదర్ థింగ్స్ ప్రొటెక్టెడ్ వాటర్లోకి నేషనల్ స్కీమ్లోకి వచ్చి ఇందుకు నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు 25,000 crore టు తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ ఫర్ దీస్ 2 projects. అది కూడా మీరు ఇవ్వలేదు కదా అని చెప్పి ఆయన బలంగా మాట్లాడారు. బోత్ ఇన్ ఆంధ్ర స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ దే హ్యాడ్ గివెన్ ఎ రిక్వెస్ట్ లెటర్ అండ్ డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ 45,000-50,000 crore డిఫరెంట్ బోత్ తెలుగు స్టేట్స్ అంటే ఈచ్ 50,000 crore అండ్ 50,000 crore అప్రాక్సిమేట్లీ ప్లస్ మైనస్. బట్ టెక్నికలీ స్పీకింగ్ దట్ 50,000 crore వాట్ దే హ్ గివెన్ బోత్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇట్ వాజ్ నాట్ రెస్పెక్టెడ్. బట్ రియలిస్టిక్లీ ఇస్తారా ఇవ్వరా లేకపోతే ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇంకా మన ఎనెక్జర్స్ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ నాట్ ఇమీడియట్లీ వీ కాంట్ రియాక్ట్ అండ్ వీ కాంట్ టాక్ నెగిటివ్ అబౌట్ ద బడ్జెట్ ఆల్సో. ఇన్ ప్రిన్సిపల్ బడ్జెట్ వైజ్ హోలిస్టిక్లీ ఇండియా స్పీకింగ్ ఓన్లీ స్పెషల్ స్టేట్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ హావ్ బీన్ గివెన్ స్పెషల్ ఫండ్స్. అక్కడ స్పెషల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి అదర్వైజ్ రెస్ట్ ఆల్ స్టేట్స్ ఆర్ బీన్ ట్రీటెడ్ అట్ పార్ ఎక్సెప్ట్ మెన్షన్ ఆఫ్ బెంగళూరు మెట్రో. ఓకే సార్, అంటే బడ్జెట్ సమయంలో మన విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రాజధానికి మాకు నిధులు కావాలి అని చెప్పి అడగడం జరిగింది వస్తున్న వార్తలు. సో వాళ్ళు ఇచ్చిన సమాధానం మీకు ఎక్కడుంది? అంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ విజయసాయి రెడ్డి ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దే హావ్ గివెన్ ఎ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ త్రీ టైమ్స్ దే హావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్ అట్ ఢిల్లీ ఆస్కింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అమిత్ షా అండ్ కన్సర్న్ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో. అదే ముద్దంకి అదే చెప్పాను 50,000 crore అని ఎక్స్క్లూడింగ్ అదర్ థింగ్స్ బుండెల్ఖండ్ ప్యాకేజ్ కానీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ప్యాకేజ్ కానీ అదర్ థింగ్స్ కీపింగ్ ఎ సైడ్ ఇన్ ప్రిన్సిపల్ బోత్ ద స్టేట్స్ హావ్ ఆస్క్ 50,000 crore. బోత్ ద స్టేట్ డిమాండ్స్ వర్ నాట్ రెస్పెక్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. యాజ్ ఆఫ్ నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ దే హవ్ నాట్ రెస్పెక్టెడ్ ద డిమాండ్స్ గివెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. బట్ నేను ఆశించేది ఏంటంటే
ఎన్ఆర్ఐ మన్రేగా అండ్ ఫండ్స్ అంటారు, ప్రధానమంత్రి నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్ గ్యారంటీ స్కీమ్, దట్ అది దో అదర్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ, బట్ ఏపీ గవర్నమెంట్ హ్యాస్ గాట్ లార్జ్ చంక్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే, డ్యూరింగ్ ద యూపీఏ గవర్నమెంట్ ఆర్ డ్యూరింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ లాస్ట్ 10-15 ఇయర్స్ ఆల్మోస్ట్, అంటే 10 ఇయర్స్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్, లాస్ట్ 15 ఇయర్స్లో హయ్యెస్ట్ ఫండ్స్ అలోకేటెడ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మహాత్మా గాంధీ ఎంరేగా అన్నది, వి ఆంధ్రప్రదేశ్ గాట్ బెనిఫిటెడ్ బోత్ వెన్ ఇట్ ఈస్ యునైటెడ్ అండ్ ఆఫ్టర్ డివిజన్ ఆల్సో, డివిజన్ మీన్స్ లాస్ట్ 5 ఇయర్స్ ఆల్సో. సో అలాంటివి మనం చేసుకోగలం, చేసుకోవచ్చు కూడా. టూరిజం ప్రాజెక్ట్స్కి స్పేస్ ఉన్నది అండ్ స్మార్ట్ సిటీస్కి స్పేస్ ఉంది, హృదయ అనే దానికి స్పేస్ ఉన్నది, శానిటేషన్కి స్పేస్ ఉన్నది, ఇవన్నీ కూడా అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ నరేంద్ర మోడీ హాస్ బ్రాట్ ఇన్. హీ హాస్ మర్జ్డ్ రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ అండ్ హీ హాస్ స్పెసిఫిక్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ ఓన్లీ. తమిళనాడు బీయింగ్ ఎ బిగ్గర్ స్టేట్, దే హ్యావ్ అబౌట్ 7-8 స్మార్ట్ సిటీస్. ఆంధ్ర బీయింగ్ ఎ స్మాలర్ స్టేట్ జాగ్రఫికలీ అండ్ తెలంగాణ స్టేట్ పుట్టు దగ్గర వీ హ్యావ్ 7-8 స్మార్ట్ సిటీస్. ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ యూనిట్ కంబైనింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, 7-8 సిటీస్ ఉన్నాయి మనకి స్మార్ట్ సిటీస్ కానీ హృదయ ఇవన్నీ కూడా. తమిళనాడు గాట్ బట్ వన్స్ ఇట్ ఈస్ బీన్ స్ప్లిట్ యాజ్ 2 స్టేట్స్ అండ్ ఆంధ్రాకి 3-4 వచ్చినాయి, ఐ మీన్ తెలంగాణకి 2-3 వచ్చినాయి అని చెప్పి ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. సో పర్స్పెక్టివ్ వీ నీడ్ టు టేక్ ద పాపులేషన్ యాజ్ అ బెంచ్ మార్క్ అండ్ ఆల్సో జాగ్రఫికల్ ఏరియా యాజ్ అ బెంచ్ మార్క్. సో ఇవన్నీ చూసుకుని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా వస్తున్నాయని చూసుకోవాలి. బట్ మేజర్గా బర్డన్ ఈజ్ ఆన్ ద స్టేట్స్, రెస్పెక్టివ్ స్టేట్స్, ఆంధ్ర స్టేట్ సీఎం మీద, తెలంగాణ స్టేట్ సీఎం మీద బర్డన్ ఉన్నది. అంటే ద వే నరేంద్ర మోడీ రన్స్ ద షో, అంటే డాక్యుమెంటేషన్ డిపిఆర్స్ ఇవన్నీ ప్రాపర్గా పర్సూ చేసుకుంటూ అండ్ పొలిటికల్ కూడా ఇంపార్టెంట్. అంటే నరేంద్ర మోడీ గారు ఈజ్ నాట్ అబౌవ్ పాలిటిక్స్ ఆర్ అమిత్ షా ఈజ్ నాట్ అబౌవ్ పాలిటిక్స్ ఆర్ ఎన్డీఏ ఈజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ అని కాదు. మనం ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసాం, దెర్ ఇస్ అ నీడ్ అండ్ ఎన్డీఏ వన్ సెట్ దట్ విల్ ట్రీట్ ఆంధ్రప్రదేశ్ ఎస్ ఎ స్పెషల్ స్టేట్ బికాస్ ఇస్ డివైడెడ్ స్టేట్లో చాలా దే డోంట్ హ్యావ్ రీజనబుల్ గుడ్ క్యాపిటల్ అండ్ రీజనబుల్ గుడ్ ఇండస్ట్రీస్ లేవని చెప్పి అన్నీ అంటున్నారు. కానీ రిఫ్లెక్ట్ అంటే అల్టిమేట్లీ బాయిల్స్ డౌన్స్ టు హౌ మచ్ నీ ఫండ్స్ దే హావ్ గివెన్ స్పెసిఫిక్లీ అంటే ఇట్స్ నాట్ మచ్. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం రాష్ట్రాల మీద బాధ్యత ప్రాజెక్ట్ రిపోర్ట్లు డిపిఆర్ రిపోర్ట్లు అండ్ డిఫరెంట్ కొంచెం థాట్ ప్రొవోకింగ్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ అండ్ టూరిజం ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టుకోవాలి అండ్ పర్సూ చేసుకోవాలి. పెట్టుకుంటే సరిపోదు, పర్సూ కూడా చేసుకోవాలి. బట్ సైమల్టేనియస్లీ ద పొలిటికల్లీ ఆల్సో యూ నీడ్ టు మోటివేట్ ఢిల్లీ టు గివ్ ఫండ్స్. దట్స్ ఎ సాడ్ పార్ట్. సో మీరు అడగగలుగుతారా ధైర్యంగా మన ఆంధ్రప్రదేశ్కి నిధులు కావాలి, 22 ఎంపీలు కావచ్చు, అడగగలరా? లేదు, ఆ విధంగా ఇబ్బంది ఏం లేదు. ఫర్ దట్ మ్యాటర్ అంటే మీకు ఈరోజు జరగబోయేది కూడా చెప్తున్నాను. అంటే నరేంద్ర మోడీ గారి పాలిటిక్స్ చూసుకుంటూ బట్ రీజనబుల్గా కూడా మూవ్ అవుతారని బలంగా అందరూ నమ్ముతున్నాం. లేకపోతే హూ వుంట్ హ్యావ్ కమ్ బ్యాక్ యాజ్ అ సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ వన్ థింగ్. అంటే హీ నీడ్ టు బి ఇంపార్షియల్ టు ఆల్ స్టేట్స్, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రధానమైన 4 బిల్స్కి కూడా వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది లోక్సభలో అండ్ రాజ్యసభలో కూడా. అండ్ విత్ ద ఎగ్జిట్ ఆఫ్ శివసేన బీజేపీ ఈజ్ లుకింగ్ ఫర్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఆల్సో. అండ్ ఆ రాజ్యసభలో ఇంకా వారికి నెంబర్స్ రావడానికి గత టైం పడుతుంది, యాజ్ ఫార్ యాజ్ లోక్సభలో నెంబర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ప్రధానమైన బిల్స్కి బికాస్ ఆ యాబ్సెంటిజం కానీ ఆ ఇంకా అదర్ రీజన్స్ ఉండేటప్పుడు దే వాంట్ హ్యావ్ బఫర్ ఈవెన్ ఇన్ లోక్సభ ఆల్సో. వేర్ లోక్సభ వీ హ్యావ్ 22, దట్ ఇస్ అ వెరీ బిగ్ నెంబర్. అండ్ ఇన్ రాజ్యసభలో కూడా వీ హ్యావ్ అ ఫ్యూ నెంబర్స్ అండ్ దట్ విల్ ఇంప్రూవ్ అప్ ఆన్ ఇన్ ద కమింగ్ టైమ్స్. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ దట్ వీ డిఫర్ విత్ సోనియా గాంధీ అండ్ వీ డిఫర్ విత్ కాంగ్రెస్, కాబట్టి so BJP will treat us better and we have a bargaining power how to get things done also. Comparatively Chandrababu Naidu gar earlier 4 years BJP tho alliance lo unna kuda last 1 year lo lot of bad blood has flown between BJP and TDP and subsequent ga he has Chandrababu Naidu has sailed with Congress also. So aa vidhanga YSRCP from state of Andhra Pradesh never sailed with Congress. సో దట్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. సో ఆ విధంగా సిద్ధాంతపరంగా కానీ అదర్ పొలిటికల్ ఈక్వేషన్స్లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ హ్యావ్ ఎ స్పెషల్ స్టేట్ అండ్ స్పెషల్
టువర్డ్స్ అస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆంధ్ర రాష్ట్రానికి నీడ్ బేస్డ్ కూడా ఉంది కాబట్టి దే హ్యావ్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ అస్ యాజ్ ఎ స్పెషల్ స్టేట్ కాబట్టి మాకు బార్గెనింగ్ పవర్ అయిన నెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విల్ డెఫినెట్లీ వి లాబీ ఇట్, విల్ ట్రై టు గెట్ థింగ్స్ డన్ అండ్ ప్రాపర్గా డిపిఆర్స్ అన్ని సబ్మిట్ చేసి కూడా తెచ్చుకోగలరు. ఓకే, సో వైసీపీ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 8వ నెల రాబోతుంది. సో ఈ 8వ నెల రాబోతున్నప్పుడు ఏం జరిగిందంటే మొన్న కోర్టు ఇచ్చిన నోటీస్, మీరు భవనాలకు ఇష్టం వచ్చినట్టు రంగులు వేసుకున్నారు, సో అవి తీసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి అయిన ఖర్చు 2,000 కోట్లు, మళ్ళీ అవి తీయడానికి 2,000 కోట్లు, దీని వల్ల ప్రజలకి ఉపయోగపడింది ఏంటి సార్ చెప్పు. I'll be open as far as this is concerned. Yeah. It is not 2000 CR. It is not 2000 CR. It is only 1200 CR. That is one aspect. Second aspect ఏంటంటే, ఏవైతే ప్రైవేట్ బిల్డింగ్స్కి ఇటుకే వేయలేదు, ప్రభుత్వ బిల్డింగ్స్ ఆర్ వేరియస్ పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్కే వేశారు. సో మొత్తం బిల్డింగ్ అంతా పార్టీ కలర్స్ వేయలేదు, బార్డర్స్ వేసేది అంటే 3 strips కింద వేశారు. అండ్ ఇఫ్ కోర్ట్ హెస్ సజెస్టెడ్ ఆర్ డైరెక్టెడ్ దట్ ఇట్ నీడ్ బి రిమూవ్డ్, ఇట్ బి రిమూవ్డ్. ఖర్చు కూడా 100 CR 200 CR అవుతుంది తప్ప అంతకంటే ఏముంది. బిల్డింగ్ అంతా వైట్గానే ఉంచాం మెజారిటీ ఆఫ్ ద బిల్డింగ్స్. ఏదైనా ఓవర్ ఎంథూజియాస్టిక్ ఎవరైనా ఒకరిద్దరు 2-3 షాట్ల ఓవర్ ఎంథూజియాస్టిక్ బిల్డింగ్ అంతా కలర్ వేసిన డెఫినెట్లీ వీ హ్యావ్ రిప్రమాండెడ్ దెమ్ ఆల్సో. అండ్ ఫర్ దట్ మ్యాటర్ మీకు నోటీస్ చేసి ఉంటే ఒక పంచాయత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉన్న పెడెస్టల్ కూడా వేయడం జరిగింది. There was a negative about that. జాతీయ జెండా కూడా కలర్ మార్చడం జరిగింది. అంటే జాతీయ జెండా అంటే ఒక బిల్డింగ్ కి వేశారు జాతీయ జెండా. అవును, అదే సేమ్ బిల్డింగ్ సేమ్ ప్రెమిసెస్ లా రెండు జరిగినాయి. ఆ జాతీయ జెండా కింద వేసింది వైఎస్ఆర్సిపి కలర్ వేశారు అండ్ మహాత్మా గాంధీ స్టాట్యూ పెడెస్టల్ కూడా వేయడం జరిగింది. ఇమీడియట్లీ దేర్ వాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ఇమీడియట్లీ కలెక్టర్ అండ్ కన్సర్న్ ఆర్డిఓఎంఆర్ఓ దే రిమూవ్డ్ దట్. సో ఇలాంటివి ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ ద లోకల్ పీపుల్ 1 or 2 places ఇట్ వాస్ బ్యాడ్ ఇన్ టేస్ట్ డెఫినెట్లీ. దట్ వీ హ్యావ్ కరెక్టెడ్ దట్. బట్ ఎనీవే స్ట్రాంగ్లీ ఐ ఆల్సో ఫీల్ దట్ యాజ్ లాంగ్ యాజ్ కామన్ బిల్డింగ్స్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ అసెట్స్కి మెయింటెనెన్స్ చేయొచ్చు, రంగులు వేయొచ్చు, బట్ కంప్లీట్గా బిల్డింగ్కి పార్టీ కలర్స్ వేయడం సరికాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేమందరం కూడా నమ్ముతాం. అంటే ఖర్చు అయిపోయిన తర్వాత అది ప్రజల సొమ్ము కదా సార్? అది కాదు కదా, స్ట్రైప్స్ వేయడం వేరును, బిల్డింగ్ మొత్తం వేయడం వేరు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూపీఏ ప్రభుత్వం ఉండడు, UPA 1 అండ్ UPA 2 లాట్ ఆఫ్ హౌసింగ్ స్కీమ్స్ హ్యావ్ హ్యాపెండ్. సో ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, వెన్ కపుల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ వర్ దేర్, బిల్డింగ్ టాప్ లో పారాపెట్ వాల్ కి 3 stripes వేసారు. అది ఎవరిబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. కాంగ్రెస్ కలర్స్, ఇండియా ఫ్లాగ్ కలర్స్ ఒకటే కాబట్టి. అండ్ ఇఫ్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఉత్తరప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, యూ బి సర్ప్రైజ్, ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ స్మాల్ అండ్ బిగ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ హ్యాస్ బీన్ పెయింటెడ్ ఆరెంజ్ ఆర్ సాఫ్రన్ కలర్, ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అండ్ జనరల్గా మన ప్రాక్టీస్ ఏంటంటే, యూజువలీ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదండీ, వక్ఫ్ బోర్డ్ కానీ మైనార్టీ ఆఫీసెస్, యూజువలీ దే పెయింట్ గ్రీన్ టు దేర్ ఆఫీసెస్, కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా. బట్ అవి కూడా ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత దే పెయింటెడ్ సాఫ్రన్. దేర్ వాజ్ అ లిటిల్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యూ షుడ్ నాట్ డూ దట్. ఎనీ స్టేట్ అంటే స్ట్రైప్స్ వేయడం వేరు, స్ట్రైప్స్ వేయడం, స్ట్రైప్స్ వేయడం వేరును, బిల్డింగ్ కంప్లీట్గా వేయడం దానికి వ్యత్యాసం. కంప్లీట్ గా కూడా వేసిన బిల్డింగ్ అది ఆ 2 buildings మార్చేసాం కదా. వెన్ ఇమీడియట్లీ వి గేవ్ ఇన్స్ట్రక్షన్స్. సీ, వీఆర్ నాట్ 100% పర్ఫెక్ట్ ఆర్ కరెక్ట్ అని నేను అన్ను. ఏమైనా 1 or 2 mistakes అయినా వీ కరెక్టెడ్. దట్ వాస్ డిబేటెడ్ ఇన్ ఛానల్స్ ఆల్సో, దట్ వాస్ డిబేటెడ్ ఇన్ మీడియా ఆల్సో. జనసేన పిక్డ్ ఇట్ అప్ అండ్ టీడీపీ ఆల్సో పిక్డ్ ఇట్ అప్. బోత్ హావ్ యాక్టెడ్ యాజ్ అన్ అపోజిషన్ పార్టీ. బట్ ఏదేమైనా కూడా వీ హావ్ రెక్టిఫైడ్ దాట్. స్ట్రైప్స్ వేయడం అన్నది యూజువల్ ప్రాక్టీస్, పలు రాష్ట్రాల్లో, కేరళలో కూడా జరుగుతున్నది, మహారాష్ట్రలో జరుగుతున్నది, అన్ని రాష్ట్రాల్లో స్ట్రైప్స్ వేయడం అనేది జరుగుతున్నది. బట్ ఎలక్షన్ కోడ్, ఇఫ్ దే రికమెండ్ అండ్ డూ ఇట్, విల్ కరెక్ట్ ఇట్. దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా, ఇది నా ఒపీనియన్ కాదండి, కొంతమంది సో ఇది నా ఒపీనియన్ కాదు, ఎందుకంటే లిజినెస్ కోసం చెప్తున్నాను నేను. సో ఏంటంటే క్రిస్టియనిజం ని ఎక్కువగా వాళ్ళు
పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నారు, హిందూయిజాన్ని తక్కువగా చూస్తున్నారు అని కొంతమంది దగ్గర నుంచి వాదన వస్తుంది సార్, దీనికి మీ సమాధానం ఏంటి? వైసీపీ ప్రభుత్వం జగన్ హ్యాపెన్స్ టు ఫాలో క్రిస్టియానిటీ, ఓకే, అంటే హీ ఫాలోస్ ద క్రిస్టియన్ రిలీజన్, బట్ ఆయన పాదయాత్ర వారి ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టినప్పుడు ఆయన కులం కానీ మతం కానీ ఈగో అహం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. కొంతమంది ఇవి మీరు అనట్లేదు, చాలామంది అంటారు, లేకపోతే అన్నారు అన్నది ఆ విధంగా. ఈ మూడింటిని వదిలిపెట్టి ఆయన పాదయాత్ర చేశారు, 3,600+ కిలోమీటర్స్ చేసి ప్రజలతో మమేకమైన తర్వాత ఈ గాట్ దట్ పొలిటికల్ మ్యాండేట్ ఆఫ్ 151 సీట్స్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. అంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సమ్ 1,000+, దెన్ ఆఫ్టర్ దట్ సబ్సిక్వెంట్లీ చంద్రబాబు నాయుడు గారు 1,000+ ఆర్ 1,300 కిలోమీటర్, దాన్ సబ్సిక్వెంట్లీ షర్మిలా హెస్ డన్ పాదయాత్ర, దెన్ సబ్సిక్వెంట్లీ లాంగ్ అండ్ లాంగెస్ట్ పాదయాత్ర ఆఫ్ ఆఫ్ సర్టెన్ స్టేచర్ లీడర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ అ రికార్డ్ ఆర్ బెంచ్ మార్క్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా అండ్ హోల్ ఆఫ్ వరల్డ్ ఆల్సో. అంటే మిగతా రాష్ట్రాలు మిగతా దేశాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పాదయాత్రలు లేవు. అండ్ ఇండియా పక్కన పెట్టేస్తే ఇతర దేశాల్లో అసలు దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ, ఐ మీన్ ఏంటి అన్ని కిలోమీటర్లు నడిచారా అని ఫీల్ అవుతారు మిగతా రాజకీయాన్ని, బీట్ బి యూరోప్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ అమెరికా. బట్ దే యూస్ టెక్నాలజీ అండ్ దే డ్యూ కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా వెహికల్స్ అన్ని యూజ్ చేస్తారు. బట్ ఫిజికల్గా ఇలాగ పాదయాత్ర చేసి ఇన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత వాట్ ఎవర్ ద డౌట్స్ బీయింగ్ రేజ్డ్ బై పొలిటికల్ పార్టీస్, బీట్ బి జనసేన ఆర్ తెలుగుదేశం, దోస్ ఆర్ ఆన్సర్డ్ డైరెక్ట్లీ బై జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమైనప్పుడు. ఎంతోమంది డైరెక్ట్, అంటే నేను పర్సనల్గా నేను చూశాను, లీడర్ అన్నవారు ఇంట్లో ఉన్నప్పుడు ఒక సీఎం కుర్చీలో కానీ లేకపోతే మినిస్టర్ కుర్చీలో కూర్చున్నా లేదని వాళ్ళ బంగ్లోకి వెళ్ళి ప్రజలు మాట్లాడినప్పుడు ఒక విధంగా మాట్లాడతారు ఫర్ వేరియస్ రీజన్స్, కామన్ పబ్లిక్ ఎస్పెషలీ కొంచెం భయపడతారు, పోలీస్ ఫోర్స్ ఉంటుంది, ఆయన విఐపి అనేవి. బట్ ఎప్పుడైతే పాదయాత్ర చేసినప్పుడు ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్, రాజశేఖర రెడ్డి గారికి బోల్డ్ మంది అడ్వైస్ చేశారు ఏంటి పార్టీ ఎలా నడపాలో, అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ ఇష్యూ వాజ్ అ మేజర్ ఇష్యూ, తెలంగాణ ఎడ్యుకేషన్ బాగా జరుగుతుంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అండ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర వెన్ హీ వాజ్ డూయింగ్ ఇన్ తెలంగాణ దెర్ వాజ్ లాట్ ఆఫ్ నెగిటివ్ మూవ్మెంట్ అండ్ అదర్ థింగ్స్ ఒకటి. రెండోది వచ్చి ఉచిత సలహా ఇచ్చేవారు ఆయనకి, అంటే ఇట్ ఇట్స్ ఇట్స్ బ్యాడ్ టేస్ట్. అండ్ షర్మిలా గారికి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలామంది చెప్పారు. మీకు గుర్తుందో లేదో వెస్ట్ గోదావరిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక ఆయన తెలుగులో ఒక వ్యంగ్యంగ్య ఒక యాక్సెంట్తో రాసి ఇచ్చారు ఒక పద్య రూపంలోనో ఒక వాట్ ఎవర్ ఫార్మాట్లో, అది ఆయన చదివి వినిపించి అంటే ఇట్ ఇస్ అగెయిన్స్ట్ చంద్రబాబు నాయుడు ఆర్ వాట్ ఎవర్ ఆపోజిషన్ లీడర్కి వారు ఏం చేశారు వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉందని రాసి చదివారు. అప్పుడు చదివినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది నాది కాదు, పలానా ఆయన నేను మొన్న పాదయాత్రలో నడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఇచ్చారు, మీరు మాట్లాడాలి చదవాలి మీరు చెప్పాలి అని అన్నారు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ రీడింగ్ అని చెప్పి హీ రెడ్ దట్ వాట్ ఎవర్. అంటే పాదయాత్రలో ఉన్నప్పుడు ఎవ్రీబడి హ్యాస్ గాట్ దట్ యాక్సెస్ ఉంటుంది, గుడ్ అడ్వైజ్ ఆర్ బ్యాడ్ అడ్వైజ్ ఆర్ అడ్వైజ్ ఇన్ అ బ్యాడ్ టేస్ట్ దే వుడ్ హ్యావ్ గివెన్, సో ఇవన్నీ కూడా అధిగమించి హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ టుడే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ హిస్ పొలిటికల్ కెపాసిటీ. ఓకే, సో ఒక వర్గాన్ని సపోర్ట్ చేయలేదు అంటారు మీరు. అంటే నేను ఎందుకు అని అంటున్నానంటే అంటే ఇప్పుడు హీఈస్ అ క్రిస్టియన్ అని అందరికీ తెలుసు, బట్ హీ రెస్పెక్ట్స్ హిందూ, టుడే రెస్పెక్ట్ హిందూయిజం, హీ రెస్పెక్ట్ రిచువల్స్, హీస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ సెరమనీస్ ఆర్ యాగాలు. యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ టుడే రైట్ ఫ్రమ్ మార్నింగ్ హీఈస్ ఇన్ విశాఖపట్నం శారదాపీఠ వాట్ ఎవర్ యాగం కానీ వాటిలో హీస్ ఫాలోయింగ్ ఇట్ అప్. డిస్కస్ చేద్దాం సార్, ఒక కాలర్ వచ్చారు మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఓకే, కట్ అయింది, మళ్ళీ కాల్ చేయండి, నో ప్రాబ్లం, మాట్లాడండి. అంటే కొంత అంటే జనరలీ ఏంటంటే కొంతమంది క్రిస్టియన్స్ దే ఓవర్ డూ ఇట్, లైక్ మొన్న ఇందాక ఏమన్నానంటే కొంతమంది పంచాయతీ ఆఫీసులకి ఫుల్గా బిల్డింగ్ కలర్ వేశారు అన్నారు కదా, సో అలాగే కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్రిస్టియన్ ఫాలోయింగ్ కొంతమంది ఓవర్ డూ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దేర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్ ఆర్ దేర్ ఇస్ నథింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ ఈస్ ఇంపార్షియల్. సో అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంది ఏంటంటే హిందూ విగ్రహాలు పగల
కొట్టడం కావచ్చు, ధ్వంసం చేయడం కావచ్చు, ఎన్నో చూస్తున్నాం మనం, మీరు కూడా చూసే ఉంటారు. సో ఇది ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళ్తుందని మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దీని మీద? ఎర్లియర్ ఒకసారి అనకాపల్లిలో ప్రధానమైన నేషనల్ లీడర్స్, మహాత్మా గాంధీ ఒక నలుగురు ఐదు ప్రధానమైన నేషనల్ లీడర్స్ అండ్ లోకల్ పొలిటికల్ లీడర్స్ హెడ్స్ అని రిమూవ్ చేసేసారు. దట్ వాజ్ ఇన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. అండ్ సబ్సీక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని రాజశేఖర రెడ్డి గారు స్టాట్యూ ఏదైతే విజయవాడలో ఎరెక్ట్ చేశారో అది రిమూవ్ చేసేసారు. అది రిమూవ్ చేసినప్పుడు దే రిమూవ్డ్ సుభాష్ చంద్రబోస్ది, ఇంకా చాలామంది నేషనల్ లీడర్స్ అన్ని రిమూవ్ చేసేసి కాలంలో కూడా వేసేసారు. అదంతా ఒక ఎత్తు. అది కాకుండా కృష్ణా పుష్కరాలకి అరౌండ్ 30 temples హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఇల్లీగలీ ఇంప్రాపర్లీ. ఐ ఆల్సో ఫెల్ట్ బ్యాడ్. ఇప్పుడు ఒక హనుమంతుడు అక్కడ 30-40 years నుంచి పూజలు జరుగుతున్నాయి హనుమంతుడు ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ ఇన్ విజయవాడ. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్టెడ్ దట్ ద వే దే హ్యావ్ రిమూవ్డ్ ఇట్. నిన్నటి వరకు పూజలు కండక్ట్ చేస్తూ పూజించిన విగ్రహాన్ని దే జస్ట్ రిమూవ్డ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ డంప్డ్ ఇన్ ఎ మున్సిపల్ డంప్ ట్రక్. సో నేను ఆ రోజు స్ట్రాంగ్గా మాట్లాడాను కూడా. జనరలీ టెంపుల్ ఏంటంటే కాన్సిక్రేషన్ సెరమనీ అని చెప్పి దానికి ఒక 15 రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది, కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. స్టాట్యూ ఎక్కడి నుంచైనా తెచ్చిన తర్వాత బియ్యపు వడ్లలో ఉంచుతారు, తర్వాత వాటర్లో అభిషేకాలు చేస్తారు. చాలా లాట్ ఆఫ్ ప్రొసీజర్ గోజ్ ఆన్. దెన్ ఆ స్టాట్యూని ఎరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అభిషేకాలు పూజలు అని చేసి ప్రాణప్రతిష్ఠ చేసి దెన్ దే స్టార్ట్ ద పూజాస్. అలాంటి విగ్రహం 30-40 years ఒక శాంక్టిటీ ఉండి ఉన్న విగ్రహాన్ని రిమూవ్ చేయాలన్నా కూడా ప్రొసీజర్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ అబ్జెక్టెడ్. ఆ రోజు మున్సిపల్ కమిషనర్గాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్గా అన్ని చర్చల్లో కూడా నేను ప్రొటెస్ట్ చేసింది ఏంటంటే ఐఎమ్ ఫర్ డెవలప్మెంట్. డెఫినెట్లీ కృష్ణా పురుషులు లక్షలు వస్తున్నారు కాబట్టి మీరు డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ట్రీట్ ముస్లిం మాస్క్ ఈ రోజుకి ఉంది, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు విజయవాడలో కనకదుర్గ టెంపుల్ ఫుట్ స్టెప్స్ దగ్గర ఒక మాస్క్ ఉంది, మస్జిద్ ఏదో మాస్క్ ఉంది, దానికి ఆల్రెడీ ఆల్టర్నేట్ అలాట్మెంట్ ల్యాండ్ అలాట్ చేశారు. 50 lakhs అబోవ్ క్యాష్ ఇచ్చారు, అంటే వాట్ ఆర్ ద కాంపెన్సేషన్ ఫర్ బిల్డింగ్ ఇచ్చినా కూడా ఈ రోజుకి ఉంది అది. వేరే 30 గుళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇల్లీగల్గా ఇంప్రాపర్గా రిమూవ్ చేసేసారు. నేను అన్నది ఏంటంటే రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయండి, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయండి. యు హావ్ రిమూవ్డ్ రాజశేఖర రెడ్డి స్టాట్యూ, యు హావ్ రిమూవ్డ్ వంగవీటి రంగా స్టాట్యూ, రిమూవ్డ్ లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ ఆర్ అదర్ పొలిటికల్ లీడర్స్ అండ్ ఇంక్లూడింగ్ 30 temples స్మాల్ అండ్ మీడియం టెంపుల్స్. ప్రొసీజర్ ఉండాలి కదా. సరే పొలిటికల్ పర్సనాలిటీ విగ్రహాలకి ఆ శాంక్టిటీ ఉందా లేదా అన్నది పక్కన పెట్టండి, బట్ పబ్లిక్లో వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళు హర్ట్ అయి ఉంటారు ప్రజలు, అది పక్కన పెట్టద్దు. బట్ గుడిలో పూజలు అందుకున్న విగ్రహాలకి రిమూవ్ చేసినప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ అడాప్ట్ చేయలేదు. దే షుడ్ హ్యావ్ కన్సల్టెడ్ ఆగమ శాస్త్రాలు లేదా పండితుల్ని కన్సల్ట్ చేసి రిమూవ్ చేయవలసిందని చెప్పన్నాను. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వంలో ఏమీ జరగట్లేదు. సమ్ మిస్క్రియంట్స్, సమ్ సోషల్ బ్యాడ్ ఎలిమెంట్స్ పిఠాపురంలో చేశారు, ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కూడా. ఓకే సార్. అయితే 3 రాజధానుల ప్రస్తావన ఇప్పటికీ కూడా మరి ఏమంటారు దాన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారు అందరూ. సో 3 రాజధానుల ప్రస్తావన మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, అది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారా? మరి బీజేపీ ఇస్తున్న సమాధానం ఏంటంటే 1 inch కూడా రాజధాని నుంచి కదలనేమో అని చెప్తున్నారు. సో దీనికి మీ వైసీపీ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ వైసీపీ ప్రభుత్వం ఇంచు కూడా కదలని చెప్పిన వ్యక్తి సుజనా చౌదరి గారిని అది ఈ మధ్య కాలంలో మీడియాలో కూడా కనబడట్లేదు. రీసెంట్లీ బీజేపీ హ్యాడ్ స్టేట్ అలయన్స్ టైప్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన. సో నౌ జనసేన అండ్ బీజేపీ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్. సమన్వయ కమిటీలో కానీ కలిసినప్పుడు కానీ ఎక్కడ మీరు ఇంచు కదలకుండా ఉన్న బీజేపీ నాయకుడు కనపడలేదు. నౌ జీవీఎల్ నరసింహరావు, హూ ఇస్ ద మౌత్ ఆర్ హూ స్పీక్స్ ఫర్ ద సౌత్ ఇండియన్ స్టేట్, దట్ ఇస్ వాట్ హీ సెడ్. సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో నా వాయిసే ఫైనల్ అని ఆయన చెప్పారు. సో సెంట్రల్ బీజేపీస్ వాయిస్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ రిప్రజెంటెడ్ బై జీవీఎల్. జీవీఎల్ సెడ్ మండలి ఏదైతే రద్దు ఉన్నదో ఇట్ ఇస్ యూజువల్ టెక్ పొలిటికల్ ప్రాసెస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విత్ ద మెజారిటీ ఇఫ్ దే హావ్ పాస్డ్ ఇట్ అండ్ సెంట్ ఇట్ టు ఢిల్లీ విత్ న్యాచురల్ కోర్స్ ఇట్ విల్ హ్యాపెన్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, టిల్ నౌ అమరావతి ఈజ్ నాట్ బీన్ డిక్లేర్డ్ ఆర్ గివెన్ ఎనీ గెజెట్ ఐదర్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇట్స్ ఓపెన్. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు కానీ బెంచ్ కానీ ఉండాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్.
మా డిమాండ్, ఆ వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏంటంటే, హిస్టారికల్గా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కానీ, స్ట్రీబాగ్ ఒప్పందం కానీ, రాయలసీమ డిమాండ్స్ కానీ, ఆస్పిరేషన్స్లో ఐదర్ క్యాపిటల్ ఆర్ హైకోర్ట్ షుడ్ బి దేర్. సో వీ హ్యావ్ థాట్ ఆఫ్ పుట్టింగ్ హైకోర్ట్ ఓవర్ దేర్. సో దానికి అడుగులేద్దాం. దానికి ఇండైరెక్ట్గా బీజేపీ హ్యాస్ ఈ ఆల్సో సపోర్టెడ్ దట్. ఫర్ దట్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఆల్సో సపోర్టెడ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ నాదన్ మనోహర్ హ్యాస్ సెడ్ కర్నూలులో హైకోర్టు పెట్టుకుంటే పర్లేదు, అదేంటిది మేమేం కాదన్నాం కదా అన్నారు రీసెంట్లీ. సో ఇక్కడ లేదు, ఇక్కడ ఒకటే ఒకటి, లెట్ మీ కంప్లీట్ దట్ బికాస్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ కాబట్టి. సో హైకోర్టు చేయలేరు అని అంటున్నారు, చెయ్యలేమా చేస్తామన్నది అది మాకు వదిలిపెట్టండి, వైఎస్ఆర్సీపీకి వదిలిపెట్టేయండి. అంటే ఆల్రెడీ సెంట్రల్ పార్లమెంట్ బిల్ వచ్చింది, సుప్రీంకోర్టు హెస్ డిసైడెడ్ అమరావతిలో హైకోర్టు ఉండాలి అనేది, అవి నిటి గ్రిటీ అంతా మేము చూసుకుంటాం. హౌ టు గో అబౌట్ ఇట్ హ్యావ్ బెంచెస్ అండ్ హైకోర్టు ఇన్ 3 డిఫరెంట్ లొకేషన్స్ లైక్ విశాఖపట్నం అండ్ అమరావతి అండ్ కర్నూలు, దట్ ఈస్ అవర్ హెడేక్ బికాస్ వీ హావ్ టేకెన్, వీ హావ్ ఇనిషియేటెడ్ ఇట్స్. బట్ చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప. ఒక్క నిమిషం సార్, మాట్లాడదాము. కాలర్ ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? హలో అండి, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శేఖర్ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు ఉన్నారు, వైసీపీ ప్రతినిధి, మాట్లాడండి. ఇంతవరకు సార్జీపీని చూస్తున్నాను, మంచిగా చెప్తున్నారు, మంచిగా వెళ్ళాలని తెలియజేస్తున్నారు. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి? ఒక 3 క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నాను. వెల్కమ్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. మీకు నమస్తే అండి. నేను అడగాల్సింది ఏంటంటే, మీరు ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మాకు 25 సీట్స్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తాము అని చెప్పారు. మరి దాని గురించి ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడినట్టు కానీ న్యూస్ అయితే బయటికి రాలేదు. మరి కేంద్రం ఇస్తుందని మీరు ఆశిస్తున్నారా, లేదా ఇవ్వలేని పరిస్థితుల్లో మరి మీరు దాని గురించి ప్రజలకు క్షమాపణ చెప్పబోతున్నారా ఎట్లా అనేది ఒక పాయింట్. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, ద్వారంపూడి గారు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి ఎట్లా ఉంటాయంటే మనం చెప్పుకోవడానికి కూడా బయటికి చెప్పుకోలేము, ఎవరితో డిస్కస్ కూడా చేయలేము. వాటి మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి, వాటిని సమర్థించుకుంటారా లేదా వ్యతిరేకిస్తారా మీరు? ఆ తర్వాత జనసేన కార్యకర్తల మీద జరిగిన ఇది కానీ, ఆ తర్వాత అమరావతి రైతుల మీద జరిగిన వాటిని కానీ షార్ట్ టైం ఉన్నది. As far as కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన పదజాలం, ఐ డోంట్ అగ్రీ. అండ్ వైఎస్ఆర్సీపీ యాజ్ ఎ పార్టీ డజంట్ అగ్రీ, వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆ పదజాలం ఎవరిని కూడా ఆ విధంగా మాట్లాడకూడదని అవర్ స్టాండ్ పాయింట్. వీ డిఫర్ పొలిటికల్లీ, వీ డిఫర్ ఆన్ ఇష్యూస్ విత్ ఎనీబడీ. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఇది. యాజ్ ఫార్ యాజ్ ఫ్యూ పొలిటికల్ లీడర్స్ బీట్ బీ అవర్ మినిస్టర్స్ ఇన్ వైఎస్ఆర్సీపీ ఆర్ కాకినాడ ఎమ్మెల్యే ఆర్ పవన్ కళ్యాణ్ ఆర్ ఫ్యూ తెలుగుదేశం లీడర్స్, వాళ్ళు పదజాలం సక్రమంగా ఉండట్లేదు. సో ఇప్పుడు ఇట్స్ అ ఫాల్ట్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అర్లియర్ తెలంగాణ రాష్ట్రంలో కొంచెం పదజాలంలో కొంచెం అసభ్యంగా అగౌరవంగా సింగులర్గా కేసీఆర్ గారు మాట్లాడి సింపుల్గా ఆయన ఇది తెలంగాణ యాస భాష అని చెప్పేసి కొట్టేసేవారు, అది వేరే ఇష్యూ. బట్ ఆంధ్ర రాష్ట్రంలో మటుకు ఒక 6-7 మంది బీట్ బి 1 or 2 ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, 3-4 ఫ్రమ్ తెలుగుదేశం, 1 or 2 ఫ్రమ్ జనసేన కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అంటే అండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆయన చెప్పింది ఏంటండి, అసలు కాకినాడలో ఆయన మాట్లాడిన విధానం కూడా అది చాలా తప్పుబట్టాలండి. కనీసం వైసీపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు, మేము మాట్లాడింది తప్పు, మా మాటలు వెనక్కి తీసుకుంటున్నాం అనే స్టేట్మెంట్ రాలేదు. కనీసం ఆయన నిలదీయడానికి మాకు క్షమాపణ చెప్పండి అని వెళ్ళిన వాళ్ళ మీద దాడి చేశారు, అది మీకు కూడా తెలుసు. అది ఎవరైనా ఖండించాల్సిన విషయమేనండి, ఎందుకంటే ఆడవాళ్ళ మీద దాడి చేశారండి, క్లియర్ గా అందరూ చూశారు. సో ఇప్పటికొచ్చి వాళ్ళ నుంచి సమాధానం అయితే రాలేదు సార్. అంటే లెసి, ఇట్ ఇస్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ కన్నబాబు అండ్ చంద్రశేఖర్ రెడ్డి, రైట్? లెట్ అస్ బి ఓపెన్, లెట్ అస్ బి వెరీ ఓపెన్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు వాళ్ళందరినీ, అంటే ఎస్పెషల్లీ చంద్రశేఖర్ రెడ్డిని అండ్ కన్నబాబుని, అండ్ దే హౌ దే రిబ్యూటెడ్ ఆర్ దే సెడ్ దట్. చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ
అంటే అంటే నేను ఇప్పుడు అందరూ వింటున్నారు కాబట్టి మీరు కూడా ఎమోషనల్గా అండ్ ఆల్సో ద కాలర్ ఆల్సో నేను చెప్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు పబ్లిక్ స్పీచ్లో సింగులర్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, బట్ సబ్సీక్వెంట్గా ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, నోటీస్ చేశారో లేదో అన్నారు. లెట్ మీ కంప్లీట్. అంటే హీ డిడ్ హీ సే ఆర్ నాట్, అంటే దేర్ వాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పార్టీ దట్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ పీపుల్. దెన్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు నన్ను అలా అనకూడదు కదా, దానికి అలా మాట్లాడాను అని చెప్పి అన్నాడు. సో లెట్ ఇస్ లీవ్ ఇట్ దేర్. అంటే యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్డ్, యాజ్ ఫార్ ఎస్ వైఎస్ఆర్సీపీ ఈస్ కన్సర్న్డ్, యాజ్ ఫార్ ఎస్ జగన్మోహన్ రెడ్డి యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అర పార్టీ ప్రెసిడెంట్, వీ డెఫినెట్లీ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. సైమల్టేనియస్లీ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఆల్సో. సో వీళ్ళ పద్ధతి అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారండి, లాంగ్వేజ్ తీరును అనేది మార్చుకుంటారు. ఇంకా పేర్లు ఇప్పుడు పేర్లన్నీ చెప్తే అదేంటి అంటే గబుక్కుని మీరు కానీ నేను కానీ రెండు మూడు పేర్లు మర్చిపోయాం అనుకోండి, అప్పుడు మీరు అట్రిబ్యూట్ చేస్తారు కాలర్స్ విన్నవాళ్ళు. తను అలాగే కొంతమంది మర్చిపోయారు, లేదు శ్రీధర్ ఏమో కొంతమంది అనలేదు వాళ్ళు అన్నారు కదా. సీ దేర్ ఇస్ అ లాంగ్ లిస్ట్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ 10-15 పీపుల్. సో లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్ దెమ్, బట్ జనరలీ వీఆర్ అగెయిన్స్ట్. ఎందుకంటే జనరల్గా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఇవన్నీ కూడా చూసి ఈజీగా నేర్చుకుంటారు, మంచి నేర్చుకుంటారా లేదా తెలియదు కానీ చెడు మటుకు క్విక్గా పికప్ చేస్తారు. అండ్ వీ షుడ్ నాట్ బి ద పీపుల్ టు గైడ్ చిల్డ్రన్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ బ్యాడ్ లైన్స్, బ్యాడ్ థాట్ ప్రాసెస్. వారు ఇంకో మాట గెటింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ ఐ థింక్ 22 ఇస్తే యా డెఫినెట్లీ వీఆర్ ఆన్ ద జాబ్ అండి. అండ్ అన్నీ కూడా అంటే దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, హౌ టు ఒకటి ద ఇష్యూస్ ఆన్ హ్యాండ్ సార్ట్అవుట్ చేసుకుంటూ సైమిల్టేనియస్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ స్పెషల్ ఇన్వెస్ట్ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఆర్ స్పెషల్ స్టేట్గా కానీ అది వీల్ వర్క్ ఇట్ అవుట్ అండి. వీఆర్ ఆన్ ద జాబ్, గివ్ అస్ సమ్ టైమ్ సమ్ మోర్. అంటే స్పెషల్ స్టేటస్ అంటే స్పెషల్ స్టేటస్ కి విఎన్ గాడ్గిల్ ఫార్ములా ఉన్నదండి. విఎన్ గాడ్గిల్ ఫార్ములా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫుల్ఫిల్ అవ్వదు, ఇది అందరికీ తెలుసు, బీజేపీకి తెలుసు, కాంగ్రెస్ కి తెలుసు, కొంతమంది రాజకీయంగా చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఏదైతే స్పెషల్ స్టేటస్ ఏదైతే యూపీఏ ప్రభుత్వం ప్రామిస్ చేసిందో సర్టెన్ క్రైటీరియాస్ లో ఫుల్ఫిల్ అవ్వదు అన్నది. సో బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో 5 ఇయర్స్ ఇస్తానన్న యూపీఏ దాన్ని 10 ఇయర్స్ ఇస్తామని బీజేపీ అని ఎలక్షన్స్కి వెళ్ళారు. ఫైనల్లీ బీజేపీ కేమ్ ఇన్ టు ద పవర్ అండ్ దే స్టార్టెడ్ సేయింగ్ దట్ స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వట్లేదు, స్పెషల్ స్టేటస్కి ఇవ్వడానికి క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఇవన్నీ చెప్పారు. బట్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ ఆర్ మన్మోహన్ సింగ్ ఎందుకు ఇస్తాను అన్నారంటే ఈ డివిజన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు, ఈ డివిజన్ కోరుకునే తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్తో కూడిన డెవలప్మెంట్ కానీ సెంట్రల్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వరల్డ్ ఫేమస్ ఆర్గనైజేషన్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా హైదరాబాద్తో తెలంగాణకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఒక స్మూత్గా యాక్సెప్టెన్స్ పెరగాలి అంటే 11 ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంటర్ నేషనల్ రెప్యూట్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇద్దాము, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో పాటు ఆటోమేటిక్లీ. అంటే స్పెషల్ స్టేటస్ అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు అని చెప్పి మళ్ళీ ఒక వర్షన్, బట్ పర్సెప్షన్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఆ 11 ఇన్స్టిట్యూషన్స్ అండ్ బుండేల్ఖండ్ ప్యాకేజ్, ఇవి అందరూ నమ్మాం వస్తాయని. బట్ స్లోగా డైల్యూట్ చేశారు. యాజ్ ఫార్ అస్ జమ్మూ కాశ్మీర్కి ఏంటంటే ఫర్ వేరియస్ రీజన్ ఇట్ ఈస్ అ బార్డరింగ్ కాశ్మీర్ కాబట్టి బార్డరింగ్ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్లస్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ చైనా కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి కోట్లు ఇస్తున్నారు. ఒక హిందీ సినిమా మన సంజయ్ దత్ మూవీ చూస్తే హౌ ద మనీ సెండ్ ఫ్రమ్ ఢిల్లీ ఈజ్ లూటెడ్ బై మిస్క్రియన్స్ ఆర్ వాట్ ఎవర్ కాశ్మీరీ ఇన్సర్జెంట్స్ ఆర్ పీపుల్ ఇన్ ఇండియా వర్కింగ్ ఫర్ పాకిస్తాన్ ఎలా లూట్ చేశారు ఆ మూవీలో చాలా క్లియర్ కట్గా చెప్పారు. బట్ ఏదేమైనా కూడా నౌ దే హావ్ డివైడెడ్ టు యూనియన్ టెరిటరీస్ కాబట్టి ఈరోజు కూడా ఇందాక కూడా అదే అన్నాను, 5,000 కోట్లు ఇచ్చారు జమ్మూకి కాశ్మీర్కి అంటే ఐ డెంట్ ఫీల్ బ్యాడ్ బికాస్ చాలా దో కాశ్మీర్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ట్రీటెడ్ ఎస్ అ హెవెన్ ఇన్ ఆన్ ఎర్త్ ఆర్ హెవెన్ ఇన్ ఇండియా, బట్ స్టిల్ దేర్ లాట్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఆర్ పండిట్ పాపులేషన్ హూ హ్యావ్ ఎస్కేప్ ఫ్రమ్ కాశ్మీర్ నీడ్ టు బి ఐ మీన్ వాళ్ళకి సరి చక్కగా వాళ్ళు రీహాబిలేషన్ చేయాలి కాబట్టి ఆ ఫండ్స్ కావాలి. బట్ ఓకే సార్, మనకు ఒక కాల్ ఉన్నారు, సారీ ఫర్. యా ఫైన్. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
హలో అండి. హలో హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు కృష్ణకాంత్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, శ్రీధర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ గురించి అండి మాట్లాడేది. లేదండి, ప్రెసెంట్ జనరల్ క్వశ్చన్స్ అండి. వైసీపీ ప్రతినిధి ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు నమస్తే సీతార్ గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇది సిఐఏ ప్రాబ్లం ఏంటండి? అది ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా, కానీ జనాలు ఇక్కడ లోకల్ గా భయపడుతున్నారు. కానీ అవునండి, సో అది మీరు ఒకసారి జనాలకు మీ ద్వారా చెప్తే కూడా బాగుంటారేమో కదా. అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ అన్నది దట్ ఈస్ వాట్ దే బ్రాట్ ఇన్ అండి. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కింద అయ్యింది, దానికి సపోర్ట్ చేసాం వైఎస్ఆర్సిపి. అక్కడ వరకు ఏంటంటే ఫ్యూ స్టేట్స్కి ఎక్కడైతే మైనార్టీ గ్రూప్స్ ఉన్నారో, ఎస్పెషలీ హిందూ గ్రూప్స్ ఉన్నారో, ఎస్పెషలీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ అండ్ ఫ్యూ స్టేట్స్, ఫ్యూ కంట్రీస్, వాళ్ళకి ఫాస్ట్ పేస్లో వాళ్ళ సిటిజన్షిప్ గ్రాంట్ అవుతుంది అని చెప్పి స్పెషల్ బిల్ తీసుకుని వచ్చారు. దాన్ని అబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఉట్టి ఈ హిందూ గ్రూప్స్ విచ్ ఆర్ బీన్ పర్సిక్యూటెడ్ ఇన్ కాశ్మీర్ ఇన్ పాకిస్తాన్ ఆర్ పిఓకే ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ సమ్ కంట్రీస్, ఎందుకు అందరికీ ఆ వెసులుబాటు ఇవ్వాలి కదా? దేర్ ఆర్ మెనీ టెమిలియన్స్ ఇన్ శ్రీలంక అండ్ మెనీ ఇన్ ఆఫ్ఘనిస్తాను, భూటాను, బర్మాలో కూడా ఉన్నారు కదా అని. దట్ ఈస్ అ కౌంటర్ ఆర్గ్యుమెంట్. దెన్ బీజేపీ కానీ ఇప్పుడు మీరు ఇక్కడ మీరేమో అది చెప్తున్నారు, కానీ లోకల్ గా ఏమవుతుందంటే వైఎస్ఆర్సిపి పార్టీ అసలు సిఏకి సపోర్ట్ చేయలేదు, అందుకని మేము మాకు సిఏఏ వద్దని చెప్పి లోకల్ గా ఉన్న ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో. లెట్ మీ కంప్లీట్ సార్. So, whereas, as far as CA's bill is concerned, there can be select committee ki refer cheyalante, select committee ki refer cheyakunda, standing committee ki refer cheyakunda, direct ga bill pass chesesaru. బట్ దాన్ని ఎఫెక్టివ్గా చెయ్యాలి అంటే ఇప్పుడు ఒకటి గ్రహించండి సార్. ఈరోజుకి కూడా టెమిలియన్ ఈరోజు అసైలం సీక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్. అంటే భారతదేశానికి ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నాం, సో ఆ విధంగా ఇబ్బంది ఏం లేదు. బట్ దేర్ ఇస్ ఎ సెకండరీ రూట్ ఆఫ్ బికాస్ ఆఫ్ ది సిఏ బిల్ ఫాస్ట్ పేస్ ఫర్ ఎస్పెషలీ హిందూస్ పర్సిక్యూటెడ్ ఇన్ పాకిస్తాన్ మెజారిటీ. ఇన్ కంటిన్యూషన్లో ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్ఆర్సి ఈ రెండు ప్రపోజ్ చేసేటప్పుడు ఈవెన్ వైఎస్ఆర్సిపి అండ్ ఫ్యూ అదర్ పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ సపోర్టెడ్ ఫర్ సిఏబి కన్వర్టింగ్ ఇన్ టు సిఏఏ ఆల్సో డిఫరింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ కంటిన్యూషన్లో అంటే ప్రజలకి ఏమని వచ్చిందంటే, మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బర్త్ సర్టిఫికేట్ ఎత్తుక్కోవాలి అండ్ ఆధార్ కార్డు అండ్ స్టడీ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్. నేను ఒక హోటల్కి వెళ్తాను, హోటల్కి వెళ్తే అక్కడ అతను నేను అక్కడ చేస్తుంటాను, నాకు తెలిసిన అతను. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇది వస్తే నన్ను ఎక్కడ పాకిస్తాన్ పంపిస్తాను. అది కదండి, పాకిస్తానే కాదు, మొత్తం ఇండియాలో ఉన్న సోకాళ్ళు 100 కోట్లు 130 కోట్లు కూడా దే ఆర్ సర్చింగ్ ఫర్ దేర్ బర్త్ సర్టిఫికేట్స్, దే ఆర్ సర్చింగ్ ఫర్ దేర్ పేరెంట్స్ బర్త్ సర్టిఫికేట్స్ ఆల్సో అండ్ గ్రాండ్ పేరెంట్ బర్త్ సర్టిఫికేట్స్, వాళ్ళకి అసెట్లు ఉన్నా లేదా ఇవన్నీ కూడా సర్చ్ చేస్తున్నారు. అంటే అలాంటి ఆపరేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. సో అందుకనే ఇట్ ఇస్ నౌ వైఎస్ఆర్సిపి ఎలానో సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మీ దగ్గర ఉన్న మైనార్టీ ఓటింగ్ ఏదైతే మీరు ఇది కాదు అని చెప్తారో ఇంకా బాగుంటుంది. లేదు, డెఫినెట్లీ 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 ఓకే సార్, ఓకే డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇంకా టైం కూడా తక్కువ ఉంది శ్రీధర్ గారు. సో ఏంటంటే ఇప్పుడు మన మూడు రాజధానుల గురించి కావచ్చు అండ్ మండలి రద్దు అనేది మీరు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని అనుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం? అంటే ప్రతిపక్షం ఉండకూడదు, క్వశ్చన్ చేయకూడదు అని ఏకపక్షంగా తీసుకుంటున్నారా? అంటే ప్రతిపక్షం ఉండకుండా ఏ పొలిటికల్ పార్టీకి ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇన్ కేస్ పొలిటికల్ ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు లాగా డైల్యూట్ అయిపోయి వీక్గా అయిపోయినా కూడా, మీలాంటి యాంకర్లు, రేడియో జాకీలు, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా దీల్ క్వశ్చన్ ద గవర్నమెంట్, సో లేకపోతే ప్రజల్లోంచే వస్తుంది క్వశ్చనింగ్ అన్నది వస్తుంది. సో ఆ విధంగా దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ మైండ్. మీరు సింపుల్గా నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని మిస్డైరెక్ట్ చేసింది యనమల రామకృష్ణ గారు.
యనమల రామకృష్ణ అప్మెన్షిప్ చూపించుకోవడానికి అని చెప్పి షరీఫ్ గారిని మండల్ చైర్మన్ గారిని మిస్డైరెక్ట్ చేసి షరీఫ్ హింసెల్ఫ్ అడ్మిటెడ్ బిల్ ప్రాపర్ షేప్లో రాలేదు, నేను పొరపాటులు చేశాను, ఆయన నా డిస్క్రిప్షన్ పవర్స్ రూల్ 71 డిస్కషన్కి పెట్టాను, దెన్ ఫర్దర్గా నేను మీరు డివిజన్ అడిగితే డివిజన్ అడిగినప్పుడు ఓటింగ్కి వెళ్ళడానికి ఎందుకు అంత భయపడిపోయారు, నెట్ రిజల్ట్ ఏమైందో తెలుసా అండి, దే కుడ్ హ్యావ్ రిఫర్డ్ సెలెక్ట్ కమిటీ ఫర్ 10 డేస్ ఆర్ 20 డేస్, వైసీపీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఇప్పుడు 10 రోజులకి సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ వుడ్ హ్యావ్ సెడ్ ఫైన్ లెట్ ఇట్ గో టు పబ్లిక్, వీఆర్ కాన్ఫిడెంట్ దట్ పబ్లిక్ విల్ సపోర్ట్ అర్ది. సి కర్నూలు హైకోర్టుకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, జనసేన సపోర్ట్ చేస్తుంది, పార్షల్లీ టీడీపీ సపోర్ట్ చేస్తుంది, రేపు ఫ్యూచర్ మేము అమరావతి డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం, చంద్రబాబు 5 సంవత్సరాల్లో ప్లాట్లు డెవలప్ చేయాలి, రోడ్లు వేయలేదు సరిగ్గా. కాలర్ ఉన్నారు, హలో అండి నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను నమస్తే, నేను తేజస్వి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? ఏలూరు నుంచి చేస్తున్నానండి. ఓకే, వింటున్నారా షో? ఆ వింటున్నాను, మాట్లాడండి మాట్లాడండి. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా సార్? యా ఫైన్ ఫైన్, గుడ్ డే, గుడ్ డే, గుడ్ డే టు యు ఆల్సో. నేను ఎందుకు చేశానంటే సార్ నాకు చిన్న 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది రేషన్ కార్డ్స్ పెన్షన్స్ తీసేశారు కదా సార్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో ఉంటే తీసేస్తున్నారు, కానీ ప్రతి కొడుకు కూతురు పేరెంట్స్ ని చూస్తున్నారని చాలా చోట్ల లేదు కదా సార్, మరి వాళ్ళకి ఎట్లా మీరు సమర్థిస్తున్నారా? ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్ అండి, ఇంకా అంతే కదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి 8 మంత్స్ అవుతుంది కదా సార్, ఎక్కువ క్రిస్టియానిటీకి సపోర్ట్ ఇస్తున్నారని వింటున్నాను, ఎందుకు అంటే ఇప్పుడు మన కృష్ణానది ఉంది కదా సార్, కృష్ణానది మన పవిత్ర హిందూ సంబంధించిన నది కదా సార్, దాంట్లో కూడా బ్యాప్టిజం అట్లాంటివి ఇస్తున్నారు, అంటే మీరు దీనికి కూడా మీ మీ తరపు నుంచి మీరు ఎట్లా మీరు సమర్థిస్తున్నారా, లేదంటే దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారా అనేది నా క్వశ్చన్ సార్. రెండో క్వశ్చన్ ముందర ఆన్సర్ చేస్తాను, అంటే ఇప్పుడు కృష్ణానది లేకపోతే రాజమండ్రిలో నాది రాజమండ్రి గోదావరి నది, హిందువులే స్నానం చేయాలి, హిందువులే ఎక్కువ, ఐ నో దట్, నేను ఐ అండర్స్టాండ్ మీ క్వశ్చన్ ఏ వీడియో చూసి ఏది చూసే మాట్లాడే నాకు అర్థమైంది. ఇప్పుడు భారతదేశంలో ఒక 20 ప్రధానమైన నదులు ఉన్నాయి, పెద్ద నదులు చిన్న నదులు, అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ చెందిన చాలామంది ముస్లిమ్స్, అంటే ముస్లిమ్స్లో దేర్ అబౌట్ 20 కమ్యూనిటీస్, సబ్ కమ్యూనిటీస్ అండ్ సబ్ గ్రూప్స్, వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అన్ని గుళ్ళకి వెళ్తారే, అండ్ దే ఈవెన్ కమ్ టు తిరుపతి ఆల్సో. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది రాజమండ్రి నుంచి, ఎస్పెషలీ రాజమండ్రి, గుంటూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఎస్పెషలీ ముస్లిమ్స్, దే టెక్నికలీ ముస్లిమ్స్, దే ఐ మీన్ దే అల్లా ఇస్ దర్ లార్డ్ ఆర్ గాడ్, బట్ స్టిల్ దే కమ్ టు తిరుపతి, దే బిలీవ్ లార్డ్. అది అంటే నదుల్లో వేరే కులం వేరే మతంలో స్నానం చేయకూడదు అని కాదు, నేను అర్థమైంది అర్థమైంది, లేదు మీరు 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 చెప్పింది నాకు అర్థమైంది. కాలర్ అడుగుతున్నా అదే, నేను అదే చెప్తున్నాను, వాళ్ళ బాధ అదే నాకు అర్థమైంది. కృష్ణా నది ఒడ్డున ఒక 4 మెట్ల దగ్గర ఏదో 4 చేశారంట. ఇప్పుడు మెదక్ చర్చ్ ఉంది, మెదక్ చర్చ్ ఉంది, నేను పర్సనల్గా 4 సార్లు వెళ్ళాను మెదక్ చర్చ్, బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ చర్చ్ అండ్ సేమ్ యూరోపియన్లో అలా ఉన్నది. నేను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు కూడా ఒక చాలా వండర్ఫుల్ అయిన చర్చ్ చూసి ఐ టోల్డ్ టు వన్ విఐపి సే దట్ మీ డెఫినెట్లీ సిన్స్ యువర్ వైఫ్ ఈజ్ క్రిస్టియన్ యూ షుడ్ టేక్ హర్ టు దట్ చర్చ్ అండ్ షీ విట్ రియలీ లవ్ ఇట్ అండ్ ఫ్రెస్కోస్ ఉన్నాయండి ఆ చర్చ్ కింద లోపలంతా కూడా. అంటే యూరోపియన్ దేశంలో ఒక చర్చ్ ఎలా ఉంటుందో సేమ్ ఫ్రెస్కోస్ అంట లోపల, ఇంటర్నల్గా పెయింటింగ్స్ అనమాట, అమేజింగ్ పెయింటింగ్స్ లోపల ఉన్నది. ఐ టోల్డ్ టు దట్ విఐపి టేక్ యువర్ మేడం షీ రియలీ లవ్ ఇట్ అని. అంటే నదిలో నీళ్లు మెదక్ చర్చ్లో కూడా ఆ నీళ్ళే వాడుకుంటాం కదండి, సో అక్కడతో ఆన్సర్ దట్ ఈస్ దేర్ అండ్ ద మ్యాటర్. యాజ్ ఫార్ యాజ్ మొన్న రీసెంట్గా నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్కి వచ్చింది, ఆయన టార్గెటెడ్ ఆడియన్స్కి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆ రీసెర్చ్కి, అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, ఆయన రీసెర్చ్కి ఆయనకి ఆయన వైఫ్కి దేనికి వచ్చిందంటే ఉట్టినే వెదజల్లకూడదు, సబ్సిడీస్ కానీ ఫ్రీబీస్ కానీ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అందరికీ అలా స్ప్రెడ్ ఓవర్ చేయకూడదు,
టార్గెటెడ్ ఆడియన్స్కి నీడ్ బేస్డ్కి స్పెసిఫిక్గా క్రైటీరియాస్ ఎసెన్షియల్ క్రైటీరియా ఫిక్స్ చేసి చేస్తేనే దానివల్ల అప్లిఫ్ట్మెంట్ వస్తుంది, ఆ ప్రజలు డెవలప్ అవుతారని చెప్పి ఆయన రీసెర్చ్కి దానికి నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ వచ్చింది. వ్యత్యాసం చూపిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో దెర్ ఇస్ నో బార్ ఫర్ ల్యాండ్ హోల్డింగ్, అంటే 1 ఏకర్ ల్యాండ్ హోల్డింగ్కి 100 ఎకరాల ల్యాండ్ హోల్డింగ్, 500 ఎకరాల ల్యాండ్ హోల్డింగ్ కూడా అక్కడ రైతు బంధు ఇచ్చారు. బట్ ఆంధ్ర రాష్ట్రంలో అలా చేయట్లేదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. వీఆర్ ఫాలోయింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆఫ్ 5 హెక్టేర్స్, 5 ఏకర్స్ అనేది వన్ ఫాలో అవుతున్నాం, అంటే 5 ఏకర్స్ ఉన్నవాడే చిన్న సన్నకారు రైతు వాళ్ళకే ఇస్తున్నాం. అదేవిధంగా సర్టెన్ క్రైటీరియాస్ పెట్టుకుని టెక్నాలజీ పరంగా మనం వీఆర్ ఇంప్లిమెంటింగ్, దాని ప్రకారంగా కారు ఉన్నా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా మనం కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వట్లేదు. బట్ వీఆర్ గివింగ్ ఎన్ ఎ విండో ఫర్ ఆపర్చునిటీ టు సే, ఇందాక అమ్మాయి అన్నది అందరూ తల్లిదండ్రిని కొడుకులు కూతుర్లు చూసుకోరు కదండి, కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న మాత్రాన, అదే ఇంట్లో ఉన్నంత మాత్రాన కూడా తల్లిదండ్రిని చూడరు కదా, వాళ్ళకి పెన్షన్ కూడా పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వట్లేదు, క్యాన్సిల్ అయింది అన్నారు. సో అలాంటి స్పెషల్ విండో క్రియేట్ చేసి పెన్షన్స్ ఏవైతే ఆగినాయో, ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఆగినాయో దాన్ని రివ్యూ చేయడానికి ఒక మెకానిజం ఉన్నది, దట్ వీఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ 6 మంత్స్లో అదంతా చేస్తాం. ఈరోజు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఏదైతే పెన్షన్ డైరెక్ట్ ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాం కదండి, ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్ బట్ చేయగలిగాం. సో దీంట్లో ఎప్పుడైతే మనిషి వెళ్ళి ఒక పెద్దవాళ్ళకి పెన్షన్ ఇచ్చినప్పుడు లేకపోతే మీ పేరు లేదు అని చెప్పినప్పుడు, అప్పుడు ఎందుకు లేదు అని అంటే మీ కొడుకు ఉద్యోగం ఉన్నదంటే లేదు మా కొడుకు వేరు ఫ్యామిలీ మేము వేరు ఫ్యామిలీ అంటే, అప్పుడు అది రికార్డ్ చేసి దెన్ మళ్ళీ పెన్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎస్పెషలీ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి తేజు గారు, తేజస్విని గారు. ఇంకా ఇద్దరు కాలర్స్ ఉన్నారండి స్కైప్ లో. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను వీరేంద్ర అండి వైజాగ్ నుంచి. వీరేంద్ర గారు మాట్లాడండి, వింటున్నారా షో? వింటున్నాను. మాట్లాడండి సార్. చెప్పండి సార్. శ్రీధర్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు. గుడ్ ఈవినింగ్, గుడ్ డే అండి. సార్ మీ డిబేట్స్ నేను చాలా వింటుంటాను, చక్కగా మీతో మాట్లాడే అవకాశం కలిగింది, చాలా సంతోషం. నాకు మీకు మీతో మాట్లాడే అవకాశం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. నేను ఏమనుకుంటానంటే ఈ కాలగమనంలో అందరూ కలిసి వెళ్ళిపోతున్నారు, ఎవరు నిలబడట్లేదు. చరిత్రలో నిలబడింది అశోకుడు, నిలబడ్డాడు చెట్లు తవ్వించి, చెట్లు నాటించి, చెరువులు తవ్వించి. శ్రీకృష్ణదేవరాయలు కూడా కళలు వగైరా సుపరిపాలన అందించి శ్రీకృష్ణదేవరాయలు కూడా నిలబడిపోయాడు. అవునండి. నెక్స్ట్ ఇప్పుడు జగన్ కూడా అలాగే నిలబడతాడని నేను ఊహిస్తున్నాను. ఇది ఎంతవరకు నిజం, అవునా కాదా మీరు చెప్పాలి. ఎందుకంటే ఏంటంటే అండి, టైం తక్కువగా ఉంది, ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. లేదు, అదే క్వశ్చన్ అండి, నేను చెప్పేస్తాను. ఎన్టీ రామారావుకి 2 రూపాయలు బియ్యం అండ్ లిక్కర్ బ్యాన్, రోటీ కప్డా మకాన్ ఇందిరాగాంధీ, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పి ఎస్పెషలీ స్కూల్ పిల్లలకి, దెన్ మిడ్ డే మీల్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఏదైతే స్కూల్ పిల్లలకి తల్లులకి ఏదైతే చేశారో డెఫినెట్గా అదొక ప్రధానమైన స్కీమ్, జగన్మోహన్ రెడ్డి గారిని రీకాల్కి వస్తుంది. సైమల్టే రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి ఈరోజు కూడా రీకాల్ రాజశేఖర రెడ్డి గారే వస్తారు కదా. సో అలాంటివి డెఫినెట్లీ ఎంతోమంది ఉన్నారు, ఆ విధంగా నిలబడే విధంగా మీ అందరూ కూడా చేయత్నిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో ఇంకా ఫైనల్ గా మీరు రాజధానుల గురించి అండ్ మండలి రద్దు గురించి సో మీరు చెప్పేస్తే మనం సైన్ అప్ చేద్దాం. మండలి రద్దు ఎలాగ పాస్ అవుతుందండి సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ అవర్ ఎఫర్ట్ యాజ్ ఫర్ యాజ్ ఫండ్స్ వైజ్ వర్క్ వచ్చేటప్పటికంటే ఈ స్మార్ట్ సిటీస్ కానీ హృదయ సిటీస్ కానీ ఈ టూరిజం బేస్లో కొంత ఫండ్స్ వచ్చే విధంగా మేము ట్రై చేయబోతున్నాం. అండ్ జస్ట్ నో ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆల్సో ఐ కేమ్ టు నో దట్ స్పెసిఫిక్గా కొన్ని అంశాల్లో నన్ను కూడా పనిచేయమన్నారు. సో ఐ విల్ బి సపోర్టింగ్ ద గవర్నమెంట్ ఇన్ డూయింగ్ ద హోంవర్క్. సో అంటే గవర్నమెంట్ ఈ మూడు రాజధానులు అనే ప్రస్తావన కొంతమందిలో వినిపిస్తున్న వాదన ఏంటంటే వైజాగ్లో కానీ ఇంకా ఈ మూడు రాజధానిలో మీరు ఎక్కడైతే అన్నారో వీళ్ళకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి మూడు రాజధానిలో ప్రస్తావన తీసుకొచ్చారని చాలా మంది నుంచి వస్తున్నది. అండ్ రాజధాని రైతుల విషయంలో ఇప్పటికీ ఒక స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే లేదు, రాజధాని రైతులు మన రైతులే, రాజధాని రైతులు అందరు రైతులు, రాజధానికే కాదు. లెటర్స్ ఏదైతే సిఆర్డీఏ జోన్ లో ఉన్న రైతులు అందులో 28,000 మంది రైతులు ఉండేవాళ్ళు, అందులో 14,000 మంది రైతులు అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటే 14,000 మంది రైతులకి అమ్మేసుకున్న వాళ్ళకి అందులో 5,000 అంటే 14,000 కొత్త వాళ్ళు కొనుక్కున్నారు.
అది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అమెరికాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. అందులో 5,000 మందికి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు కూడా తిరిగి అమ్ముకున్నారు, అంటే అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు, అది కూడా తిరిగి అమ్ముకున్నారు. దట్స్ అ ఫ్యాక్ట్. అంటే రియలిస్టిక్లీ స్పీకింగ్ 14,000 రైతులే అక్కడ ఉన్నారు, మిగతా 14,000 మంది సేల్ అండ్ సబ్ సేల్ అండ్ రీసేల్ అంతా అయ్యింది. డెఫినెట్గా గవర్నమెంట్ విల్ హ్యాండ్ హోల్డ్ అమరావతి రైతులకి ఏదైతే కమిట్మెంట్ ఉందో, కాంపెన్సేషన్ కానీ డెవలప్మెంట్ కానీ. ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ టు కే డెసిషన్ ఎస్సీ ఎస్టీ దళితులకి ఏదైతే ఎస్ఎన్ భూమి రైతులు ఈక్వల్ కాంపెన్సేషన్, పట్టాదారులకి ఏదైతే ఉందో ఈక్వల్ కాంపెన్సేషన్, దట్ ఇస్ అ బిగ్ డెసిషన్. రెండోది ఏంటంటే 10,000 బదులు 15,000 కాంపెన్సేషన్. అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేట్ చేస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలాగా ఇన్సిస్ట్ చేస్తే కాదు కదా, అమరావతే ఉండాలి ఇంకేం ఉండకూడదు అంటే కాదు, అమరావతితో పాటు అన్ని డెవలప్మెంట్ అవుతుంది, అమరావతితో పాటు అన్ని డెవలప్ చేస్తాం, అక్కడ రాయలసీమ వాళ్ళకి కేటర్ చేస్తాం, విశాఖపట్నం వాళ్ళకి కేటర్ చేస్తాం. రెండో ఆస్పెక్ట్ వెరీ క్లియర్, దేర్ ఇస్ నో ఇన్సైడర్ ట్రేడింగ్. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు చెవులో చెప్పి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడానికి ఆస్కారం వచ్చింది. దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. మీరు కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోవచ్చు, కర్నూలులో కొనుక్కోవచ్చు, అమరావతిలో కొనుక్కోవచ్చు, విశాఖపట్నం కొనుక్కోవచ్చు. దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో ఆయన ఇండికేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు, అది వ్యత్యాసం. సో ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ తప్పకుండా మాట్లాడదాము. వెరీ నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుంచి థ్యాంక్ యూ సార్. ఎస్ లిజనర్స్, మరి మీరు విన్నారు కదా, ఇంకా చాలా క్వశ్చన్స్ నేను అడగాలనుకున్నాను, బట్ అవన్నీ టైం అయిపోవడం వల్ల నేను అడగలేకపోయాను. ఎనీవే థ్యాంక్ యూ అందరూ విన్నందుకు. సో ఆయన చెప్పిన సమాధానాలు మీ అందరికి నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి ఇంకొక మంచి వ్యక్తితోటి మీ ముందుకు వచ్చేస్తాను, మీ ఆర్జే కీర్తి. అండ్ రేపు మళ్ళీ ట్యూన్ ఇన్ అవ్వండి 5:30 to 6:30 మీ ఆర్జే కీర్తితోటి. సో అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాను, బై బై, టేక్.